తెలంగాణలో రాజన్న రాజ్యం తెస్తారని వైఎస్ షర్మిల అన్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సోదరి షర్మిల లోటస్ పాండ్లోని తన నివాసంలో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్నారు. ముఖ్య నేతలతో సమావేశం ముగిసిన తర్వాత షర్మిల మాట్లాడుతూ, ఇప్పుడు తెలంగాణలో రాజన్న రాజ్యం లేదు, రాజన్న రాజ్యం ఎందుకు రాకూడదు, తెలంగాణలో వైఎస్ఆర్ లేని లోటు ఉంది, తెలంగాణలో రాజన్న రాజ్యం తీసుకొస్తాం, ఇవాళ నల్గొండ జిల్లా నేతలతో మాట్లాడారు, మిగిలిన జిల్లాల నేతలతోనూ మాట్లాడతా, క్షేత్రస్థాయిలో పరిస్థితులు తెలుసుకునేందుకే సమావేశాలు, త్వరలో అన్ని వివరాలు వెల్లడిస్తానని షర్మిల తెలిపారు. ఇంటి వద్ద ఏర్పాటు చేసిన వేదికపై నుంచి అభిమానులకు అభివాదం చేశారు. ఈ సందర్భంగా అభిమానులు షర్మిలపై కాగితపు పూల వర్షం కురిపించారు, బాణాసంచా కాలుస్తూ నృత్యాలతో సందడి చేశారు. వైఎస్ఆర్ అభిమానులారా, తరలిరండి అని గతంలో వైఎస్తో అనుబంధం ఉన్న నేతలకు, ఆయనతో పనిచేసిన వారికి షర్మిల తరపున ఫోన్ చేసి సమావేశానికి ఆహ్వానించారు. షర్మిల ఇంటి పరిసర ప్రాంతాల్లో భారీగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఫ్లెక్సీలపై ఎక్కడా సీఎం జగన్ ఫోటోలు లేకుండా షర్మిల ఫోటోలను మాత్రమే ఏర్పాటు చేశారు. వైఎస్ అభిమానులు షర్మిల ఇంటికి భారీగా చేరుకోవడంతో ఆ ప్రాంతంలో కోలాహలం నెలకొంది. తెలంగాణలో షర్మిల పార్టీ పెట్టబోతున్నారనే ఊహాగానాలకు చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో పార్టీ ఏర్పాటుపై షర్మిల క్లారిటీ ఇచ్చారు. షర్మిల కొత్త పార్టీ YSRTP సూచన ప్రాయంగా ఖరారు చేసిన షర్మిల టీం ఎన్నికల కమిషన్ కు దరఖాస్తు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. మరింత సమాచారం తెలియాల్సి ఉంది. మార్చిలో పార్టీ పేరు ప్రకటన వస్తుంది అని చెప్పారు.